కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా ఈరోజు జాయిన్ అయినటువంటి ఈశ్వర్కి, మరి మేడుకొండ గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, మరి సంపదన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు జనాలకు, ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి ఈరోజు అర్థాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ఈరోజు ఎలక్షన్లకు వస్తున్నారు. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఆత్మ బలిదానాలతో మరి ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నటువంటి ఆ నాయకుడు ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మరి ఈరోజు ఇంటింటికి ప్రతి ఇంటికి కొలాయి ఇస్తానన్న వ్యక్తి, ఇంటింటికి ఒక కొలాయి ఇచ్చి ఓట్లు అడుగుతామన్న వ్యక్తి ఈరోజు ఇంటింటికి కొలాయి ఇవ్వలేదు. మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే ఒక ఇందిరమ్మ కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్కరు ప్రతి ఇంటికి 2 ఇండ్లు కట్టించుకుని ఇందిరమ్మ ఇండ్లు కట్టించుకున్న వ్యక్తి ఈరోజు డబుల్ బెడ్రూమ్ అని చేసి జనాలను మోసం చేశారు. ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు నోటికొక పూటకొక మాట చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నారు తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు అర్థాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ఈరోజు జనాల్ని అయోమయ పరిస్థితిలో పేరేశారు. ఈరోజు ఉన్నటువంటి అవినీతి కూరుకుపై ఈరోజు దాదాపు ఒక్కొక్క మనిషి మీద తెలంగాణ వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి 80,000 రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే ఈరోజు ఒక్కొక్క వ్యక్తి మీద 2,20,000 రూపాయలు అప్పు భారాన్ని పెట్టినటువంటి ఈ ప్రభుత్వము, మరి ఇటువంటి నాయకులకి మనకు ఓట్లేసి గెలిపిస్తే మనకి ఇంకా 100,000 రూపాయలు అప్పు మిగిలిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ చరిత్రలో, కాంగ్రెస్ రక్తంలో 60 ఏళ్ల చరిత్రలో ఏ మాట ఇచ్చి వెనికిపోని ఏ పాయింట్ అయినా ఉందంటే కాంగ్రెస్ రక్తంలోనే లేదు. ఒక హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చకుండా చేసినటువంటి పార్టీ కాదు. ఒక హామీ ఇస్తే తన రక్తాన్ని చిందించైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆ హామీని నెరవేర్చింది. మరి అటువంటి పార్టీ 60 సంవత్సరాల్లో మరి బ్రిటిష్ వాళ్ళని తరిమినటువంటి పార్టీ ఈరోజు టిఆర్ఎస్ నాయకులను కూడా తరిమే పరిస్థితి ఏర్పడింది. అటువంటి పార్టీ బ్రిటిష్ వాళ్ళకి ఎదగలేదు. ఈ రోజు ఉన్న ఈ ప్రాంతీయ పార్టీ నాయకులకు ఎదగడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీని కాదు. 60 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి డ్యాములు కానివ్వండి, వ్యవసాయం కావాల్సిన సాగునీటి వసతులు కానివ్వండి, ఏదొక్కటైనా సాధించిన ఘనత ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈ రోజు వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థిని, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్క రోడ్డెక్కి తెలంగాణ తెచ్చుకుంటే ఇలా తెలంగాణ ద్రోహిగా నిలబడినటువంటి కేసీఆర్ ఈరోజు పూటకొక మాట జనాలని మభ్య పెడుతూ జనాల యొక్క ఓపికని పరీక్షిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సంపదనని ఎమ్మెల్యేగా చూసి తాను కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సంపదన్న మినిస్టర్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మేడుకుంట ప్రజలకు మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. హలో మైనా బాబు మాట్లాడుతున్నాను.